మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు టీవీ 11, నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. సంగారెడ్డి జిల్లా అశోక్ నగర్లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ బీజేపీ నాయకులపై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో తనపై ఆరోపణలు చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి తెలియజేశారు. ప్రజలు ప్రచారంలో తనకు బ్రహ్మరథం పడుతుండడం చూసి ఓర్వలేక ఓటమి భయంతో కొంతమంది నాయకులు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. హరీష్ రావుకే దిక్కు లేదు, తనకు నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తారా అని ఈ సందర్భంగా గాలి అనిల్ కుమార్ ప్రశ్నించారు. మరి ఈరోజు మరి గ్లోబల్ ప్రచారం చేస్తా ఉన్నారు సోషల్ మీడియాలో. మరి ఇవన్నీ టీఆర్ఎస్ మైండ్ గేమ్ ప్లాన్లు ఇవన్నీ. ఎందుకంటే ఓటమి అంగీకరిస్తున్నట్టే వాళ్ళు ఇప్పుడు నేను అనుకుంటున్నా. ఎందుకంటే నా మీద ఇట్లాంటి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టే వాళ్ళ ఓటమికి దగ్గర పడ్డారు కాబట్టి ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. మరి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఈరోజు, ఇవాళ హరీష్ రావుకి అక్కడ దిక్కు లేదు, హరీష్ రావు నా గురించి నామినేటెడ్ కోర్టు ఇస్తాడని మాట్లాడుతూ మరి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. మరి ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఇప్పుడు కాంప్లైంట్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. మరి కాంప్లైంట్ కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద చట్టబద్ధంగా మేము చర్యలు తీసుకొని కొట్టు కూడా లాగి దాని మీద పరువు నష్టం దాబా మరి నన్ను నష్టపరిచినట్టు ఈరోజు. ఎందుకంటే ఇలా మేము జనాలలో ఎక్కడెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇలా అవన్నీ చూడలేక ఓరవలేక ఇవన్నీ సోషల్ మీడియాలో క్రియేట్ చేసి పంపిస్తా, అంటే V6 టీవీ, V6 NTV ఇవన్నీ స్క్రోల్ అయినట్టు వాళ్ళు NTV టీవీని NTV V6 వాళ్ళని అడిగితే ఎక్కడ మేము ప్లే చేయలేదని చెప్పడం, ఇవన్నీ మ్యానిపులేట్ చేసేసి ఇవి డిజిటల్ దాంట్లో చేసి వాళ్ళు సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. ఆ సోషల్ మీడియాలో ఎవరు పెట్టారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా సరే టీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి మైండ్ గేమ్లు మానుకోవాలి. ఖచ్చితంగా మీరు ఇవాళ పెట్టినంటే మీరు ఓటమి అంగీకరించినట్టే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లేదంటే వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా ఇదన్ని, ఖచ్చితంగా దీన్ని మేము ఖండించకపోతే మీరే చేయించినట్టు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. ఒక పెద్ద మనిషి మినిస్టర్గా చేసిండు, ఎమ్మెల్యేగా చాలా సార్లు చేసిండు, రాష్ట్ర నాయకుడు, కనీసం ఈ సోషల్ మీడియాలో ఇంత వైరస్ జరుగుతున్నప్పుడు ఇంత నమస్కారాలు. మరి ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం జరిగిందంటే మరి ఇందాక అన్ని విషయాలు కూడా పెద్దలు సంబంధం వారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు మధ్యాహ్నం నుంచి అనేక రకాలుగా రూమర్స్ మరి చిత్రీకరించి ఈరోజు దాన్ని మ్యానిపులేట్ చేసి ఈరోజు మరి వాట్సాప్లల్లా ఫేస్బుక్లల్లా ఏదో స్నేహపూర్వక పోటీ అని చెప్పడం, ఏదో నామినేట్ పోస్ట్ ఇస్తాను ఒప్పందం అయిందని చెప్పడం, కలవడం జరిగిందని చెప్పడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి మా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గాలి అనిల్ కుమార్ మీద అనేక రకాలుగా రూమర్స్ వస్తూ ఉన్నాయి. దాన్ని తీవ్రంగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఎక్కడ ఏమి లేకున్నా కానీ ఇవి కేవలం చిత్రీకరించే, ఇవన్నీ కూడా ఏదో వాళ్ళు ఓడిపోతారన్న ఒక భయంతోనే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని స్పష్టంగా అందరికి కూడా తెలుస్తూ ఉంది. మరి ఈరోజు మరి వారు కావచ్చు, మేము కావచ్చు, మరి మేమందరం కూడా రాత్రి అనక పగలనక పొద్దుగాల 6 గంటలకు లేచినప్పటి నుంచి క్యాన్వాసింగ్లో తిరుగుతూ ఉంటే, మరి ప్రతి గ్రామాన మేము తిరుగుతూ ఉంటే ఇలాంటి ఇవన్నీ ఓర్చుకోలేక ఈరోజు ప్రజల ఆదరణ కనబడతా ఉంటే వాళ్ళు ఓర్చుకోలేకనే ఈరోజు ఓటమి భయంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందాకనే లక్తారం వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదైతే ఈ ఉన్నటువంటి తాజా మాజా ఎంపీగా తీసుకున్నటువంటి లక్తారం దత్తత గ్రామం, అక్కడ కనీసం శూన్యం ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఆ గ్రామం వెళ్తే ఈరోజు ప్రజలు మొత్తం కూడా తండోపతండాలుగా ఈరోజు ప్రజలందరూ కూడా వారిని ఘనస్వాగతం పలికి వాళ్ళందరూ కూడా మేము మూకుముడి మేము అందరం కూడా వేస్తాం, మొత్తం పని ఊళ్ళల్లో కూడా మేము ప్రచారం చేస్తాం, తిరుగుతామని చెప్తా ఉన్నారంటే చాలా సంతోషం అనిపించింది. కాబట్టి మీరు ఇక్కడ ఏమి చేయలే ఈరోజు కేవలం ఓటమి భయంతో ఇలాంటి అన్ని చిల్లర వేషాలు వేస్తా ఉన్నారని చెప్పి కూడా ఇది మంచి పద్ధతి కాదని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మా క్యాండిడేట్ మంచి మెజార్టీతో ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా
కేంద్రంలో కూడా ఖచ్చితంగా మేము రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కూడా కాబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నాను. ఇలాంటివన్నీ మానుకోవాలి. ఇప్పుడు కూడా మేము కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. ఖచ్చితంగా అది ఖచ్చితంగా బయటపడుతుంది. ఖచ్చితంగా మేము దాని మీద కూడా రేపు క్రిమినల్ కేసు కావచ్చు, లేకపోతే పరునర్శనం దావా అన్ని కూడా కేసులు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. हमारे टीवी 11 न्यूज चैनल के वीडियोस को लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए और लेटेस्ट अपडेट्स के लिए बेल आइकॉन को दबाना ना भूलिए. ఇది ఈ రోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ ని టీవీతో పాటు యావత్ దేశం నలుమూలల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్ లో లైవ్ లో చూడొచ్చు. www.tv11live.com లో లైవ్ చూడొచ్చు. మీ తావతార్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.